బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆందోళన చేస్తున్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఆంక్షలు లేకుండా 2 లక్షల వరకు మాఫీ చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు మద్దతుగా కొంతమంది ఎమ్మెల్యేలు ధోతి కట్టుకొని వచ్చారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం ఇచ్చారు ఎమ్మెల్యేలు. అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు ఎమ్మెల్యేలు పాదయాత్రగా వెళ్తున్నారు. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నైపుణ్య వర్సిటీ, విద్యా కమిషన్, రెవెన్యూ బిల్లులు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. సభలో జాబ్ క్యాలెండర్ ప్రకటనంది. ఎల్లుండి సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఇవాళ లాస్యానందిత మృతికి సంతాపం తెలుపబోతున్నారు సభ్యులు. బడ్జెట్ సమావేశంలో పాల్గొనాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. అదే అడుగుతారు రైతుల పక్షాన 70 లక్షల మంది 10 లక్షలు